నామినేషన్లు కూడా అక్కడే స్వీకరించడం జరిగింది. ఈ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించి నోటిఫికేషన్ 18 మార్చిన విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్లు తీసుకోవడం ప్రక్రియ ప్రారంభమవుతుంది. 23 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. తర్వాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఫైనల్ కంటెస్టింగ్ క్యాండ్స్ అంతా ప్రక్రియ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి వరంగల్ కలెక్టరేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా ఎన్నికలు నిర్వహించే ప్రాసెస్ అంతా యథావిధిగా ఇక్కడ ఆర్టీఓ భూపాల్పల్లి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ భూపాల్పల్లి నియోజకవర్గ పరిధిలో 317 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 263,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవలనే మన జిల్లా 2 జిల్లాలుగా విడిపోయింది. ములుగు జిల్లా ఒకటి, భూపాల్పల్లి ఒకటి. సో గతంలో ఉన్నటువంటి నియోజకవర్గం ములుగు ఇప్పుడు 3 జిల్లా పరిధిలో పోయింది. అది కూడా మహబూబాద్ కాన్స్టిట్యూషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కేవలం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భూపాల్పల్లి జిల్లాలో భూపాల్పల్లి నియోజకవర్గం ఒకటి అందులో కవర్ అవుతుంది. సో దీనికి సంబంధించి గతంలాగానే నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. వెంటనే నెక్స్ట్ డేనే రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం. సభలు, సమావేశాలు కానీ ఇతరత్ర ఏమున్నా సరే కంపల్సరీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు, మద్యం, ఇతర క్యాష్ క్యాంట్ రూపంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎలాంటి పనులు చేయకూడదని, అదేవిధంగా కొత్త పథకాలు కానీ ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ వాహనాలు కానీ ఇంకా ఏమి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నటువంటి వారు ఏమి ఉపయోగించకూడదని చెప్పి నిబంధన మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ ఉన్నటువంటి స్కీమ్స్కి సంక్షేమ పథకాలకి ఎలాంటి కోడ్ వర్తించదు. కొత్తగా అంటే 10 మార్చి తర్వాత ఏ స్కీమ్ కానీ కొత్తది కానీ ఇంకా ఇతరత్ర ఏం చేయాలని వీల్లేదు. అవన్నీ క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది. అయితే మనకి ఇంకా కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా రేపటి వరకు ఛాన్స్ ఉంది. 15 మార్చి వరకు మనం కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. అంటే ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే 11 ఏప్రిల్ 2019లో ఓటు వేయాలంటే అది రేపు 15 మార్చి లాస్ట్ వచ్చింది.